కరోనా బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అంటూ కొందరు మహానుభావులు ముందుకొస్తున్నారు. కరోనా పేషెంట్లకు సహాయం చేయడానికి కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్స్ అన్నీ కూడా కరోనా పేషెంట్ల కోసం వారికి సహాయం చేయడం కోసం బెడ్ ఆక్సిజన్ ఫుడ్ అందిస్తామని ఆయన తెలిపారు. కల్వరి టెంపుల్స్ అన్నీ కూడా కరోనా హాస్పిటల్స్ గా మార్చడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటనలో బ్రదర్ సతీష్ ముఖ్యమంత్రి జగన్ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారికి నా విజ్ఞప్తి. ఈరోజు ఎక్కడ చూసిన హాస్పిటల్స్లో బెడ్స్ లేవని, ఆక్సిజన్ దొరకటం లేదని, వెంటిలేటర్స్ లేవని, రోగులను హాస్పిటల్లో చేర్చుకోవడం ఇబ్బందిగా ఉంటుందని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. నా విజ్ఞప్తి ఏమిటి అనగా, ప్రభుత్వం ఏ రీతిగా ప్రజల క్షేమం కోసం ప్రయాసపడుతుందో అదే రీతిగా ప్రజలను ప్రేమించే సంఘముగా కల్వరి టెంపుల్ కూడా మీతో పాటు కలిసి ఈరోజు కరోనా వ్యాధి సోకి అల్లాడిపోతున్న వారికి వైద్యం చేయించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీరు అనుమతించినట్లయితే మా కల్వరి టెంపుల్ సంఘాలు ఎక్కడెక్కడున్నాయో ఆ సంఘాల్లో మీ సహకారంతో కోవిడ్ పేషెంట్స్కి వైద్య సదుపాయాన్ని అందించడానికి కల్వరి టెంపుల్ సిద్ధంగా ఉంది. కావలసినటువంటి బెడ్స్, కావలసినటువంటి ఫుడ్, కావలసినటువంటి మందులు అందించడానికి కల్వరి టెంపుల్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం చేయాల్సిందల్లా మీరు మాకు పర్మిషన్ ఇచ్చి డాక్టర్స్ని, నర్సెస్ని మీరు ఒకవేళ మాకు అందించగలిగినట్లయితే, మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఈ రీతిగా మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి హాల్స్ని అనేక మందికి వైద్యం అందించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.